నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సినిమా హీరో రాజకీయాల్లోకి రావాలంటే అయితే విపరీతమైన ఫాలోయింగ్ అయినా ఉండాలి, లేకపోతే తరాలకు సరిపడే ఆస్తులైన పోగేసి ఉండాలి. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి విషయంలో మొదటి పాయింట్ వర్కౌట్ కాగా, మరికొంతమంది విషయంలో రెండో పాయింట్ వర్కౌట్ అయింది. అటు పర్సనల్ ఇమేజ్తో పాటు ఇటు ఎకనామికల్ సోర్స్ కూడా స్ట్రాంగ్గా ఉండి రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే కమల్ హాసన్ విషయంలో ఏం జరగబోతుందనేది రానున్న ఎన్నికల సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మక్కల్ నిధి మయం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయనున్న కమల్ ఆర్థికంగా స్ట్రాంగ్గానే ఉన్నాడా, కార్యకర్తలకు ఫాలోవర్లను పోషించే స్థితిలో ఉన్నాడా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఎన్నికల ఖర్చును భరించడం అంటే అంత ఈజీ కాదు. అయితే కమల్ ఆ రేంజ్లోనే సెటిల్ అయ్యి ఉన్నాడని, ఖర్చును భరించడం ఆయన వల్ల కాకపోవడం అనే సమస్య లేదని కోలీవుడ్ టాక్. వందల కోట్ల రూపాయల ఆస్తులు కమల్ పోగేసి పెట్టుకున్నాడని, ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసినంత స్ట్రాంగ్గా కమల్ ఉన్నాడని అంటున్నారు. సంవత్సరానికి 8 కోట్లకు పైగానే ఇన్కమ్ ట్యాక్స్లు చెల్లించే కమల్ సంవత్సరానికి కనీసం 50 కోట్లు సంపాదిస్తాడని టాక్. ఇక ఎన్నికల్లో అనుకున్న విజయం కమల్ను వరిస్తే ఆ తర్వాత డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదేమో కదా. సో కమల్ రెడీ ఫర్ పొలిటికల్ వార్, ఇంక్లూడింగ్ మనీ వార్. ఇక ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.